రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. రహదారుల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 10,359 కిలోమీటర్లు రోడ్లకు మరమ్మతులు పూర్తి చేశామన్నారు. ఎఫ్ఆర్ టెక్నాలజీతో కొత్త రోడ్లను పూర్తి చేశామని మంత్రి వివరించారు. 4వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. మన ప్రభుత్వం గత 4 సంవత్సరాల్లో 3,885 కోట్లతో 7,700 కిలోమీటర్ల రహదారులను రెన్యువల్ చేయడం జరిగింది. మరియు 10,359 కిలోమీటర్ల రహదారులను మరమ్మతులు చేయడం జరిగింది. బీ క్వశ్చన్ జవాబు, రెండో విడతలో ప్రభుత్వం 11,22 కోట్లతో 3,432 కిలోమీటర్ల రహదారులను ప్రత్యేక మరమ్మతులు చేయుటకు ప్రతిపాదించడం జరిగింది. మరియు ఎఫ్డిఆర్ టెక్నాలజీతో 502 కోట్లతో 466 కిలోమీటర్ల రహదారులను పూర్తి చేయడం జరుగుతుంది. ప్రాచీన హస్తకళలు సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత అన్నారు. హస్తకళలపై ఉన్న మక్కువతో నేటికి హస్తకళాకారులు విభిన్న కళారూపాలకు జీవం పోస్తున్నారని ఆమె కొనియాడారు. అటువంటి వారిని ఆదరించి ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన లేపాక్షి గాంధీ శిల్ప బజార్ను పరిశ్రమలు వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులు వారి కళా నైపుణ్యంతో రూపొందించిన ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకువచ్చి సుమారు 100కు పైగా స్టాల్స్ ద్వారా ప్రదర్శన అమ్మకాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. హస్తకళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. హస్తకళా రూపాలకు మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు క్రాఫ్ట్ బజార్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం హస్తకళాకారులకు వైఎస్ఆర్ పేరుతో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. హ్యాండ్ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ అపర్ణాలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. మా డిపార్ట్మెంట్ ఒక స్పాన్సర్షిప్తో లేపాక్షి ఆంధ్రప్రదేశ్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ గాంధీశీల్ బజార్ అను ఎగ్జిబిషన్ కమ్ సేల్ని మన సిద్ధార్థ గ్రౌండ్స్ విజయవాడలో కండక్ట్ చేస్తున్నారు. సో ఇక గాంధీశీల్ బజార్ వచ్చేసి 10 డేస్ ఈవెంట్ అండి. సో ఇక్కడ విజయవాడలో 17th మార్చ్ నుంచి 26th మార్చ్ దాకా కండక్ట్ చేస్తాము. సో ఇక్కడ మనకు గాంధీశీల్ బజార్లో 100 స్టాల్స్ ఉంటాయి, 100 స్టాల్ ఎగ్జిబిషన్ ఇది. సో ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇక్కడ ఆర్టిజన్స్ వస్తారు. సో ఆర్టిజన్స్ వచ్చేసి మనకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సో కర్ణాటక, ఇలాగ డిఫరెంట్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఆర్టిజన్స్ వస్తారు. సో ఆర్టిజన్స్ ఇక్కడ వాళ్ళ హస్తకళలు అంటే హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ని సేల్స్ చేస్తారండి, ఎగ్జిబిట్ చేసి సేల్ చేస్తారు. ఇక్కడ మనకు డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. సో డ్రై ఫ్లవర్స్ కానివ్వండి, వుడ్ కార్వింగ్ అండ్ హ్యాండ్ ప్రింటెడ్ టెక్స్టైల్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సో చాలా మంచి ప్రొడక్ట్స్ ఇక్కడ, టెరాకోటా లాగా చాలా మంచి ప్రొడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే పెట్టాము. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మా హ్యాండిక్రాఫ్ట్స్ ఆర్టిజన్స్ని ప్రమోట్ చేయాలి. అండ్ మీ ఇక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ ప్రోడక్ట్స్ని చాలా బాగుంటాయి, డిస్ప్లే అలా పెట్టాము మేము. సో మీకు చాలా నచ్చుతాయి కూడా హ్యాండిక్రాఫ్ట్స్, ఇక్కడ చాలామంది కొనాలని కూడా అనుకుంటూ ఉంటారు. ఈ స్టాల్స్ అన్నీ వాళ్ళు ఫ్రీగా హస్తకళ నైపుణ్యం ఉన్న వాళ్ళకి పెడితే క్రాఫ్ట్స్మెన్ వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మడానికి చేయడం జరిగింది. ఒక 10 డేస్ ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాము. ఈ 10 డేస్లో విజయవాడ వాసులందరూ వచ్చి ఇక్కడ ఈ హస్తకళలు ఎక్కువ ప్రమోట్ చేయడానికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకుంటే బాగుంటుంది. మీ అందరికీ తెలుసు హస్తకళలో దేశానికి ఒక మన కల్చర్ రిఫ్లెక్ట్ చేస్తాయి. ఎప్పటి నుండో వచ్చిన ప్రాచీనమైన ఈ కళల్ని మనం చాలా ప్రమోట్ చేస్తే తప్ప ఇవి కొన్ని రోజులైన తర్వాత అంతమైపోతాయి. దీన్ని మన కల్చర్గా మనం ప్రమోట్ చేసే అవసరము చాలా ఉంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ చేత్తో చేసి ఉంటాయి, ఇవన్నీ ఈకో ఫ్రెండ్లీ ఉంటాయి, చూడగానే మనసులో ఆహ్లాదం కలిగిస్తాయి. ప్రభుత్వం తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు అడుగుతున్న విధంగా ప్రభుత్వం 3 కోట్లను బడ్జెట్లో మంజూరు చేయాలని కోరారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ హామీ ఇచ్చిన విధంగా మరణించిన బాధితులకు 10 లక్షల నష్టపరిహారం అందజేయాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టిన నిరసన కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. ఈ సభకు ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అగ్రిగోల్డ్ బాధితులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత 9 ఏళ్లుగా అగ్రిగోల్డ్ బాధితుల నిరసనలు జరుగుతున్నాయన్నారు. చనిపోయిన వారికి 10 లక్షలు ఇస్తానని సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రకటించినప్పటికీ అధికారంలోకి వచ్చినా న్యాయం చేయలేకపోయారన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని గుర్తు చేశారు. బటన్ నొక్కడం తప్ప సీఎం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మిగతా దాని గురించి బడ్జెట్ లో ఒక్క మాట కూడా పెట్టలేదండి. ఏరు దాటేంత వరకు ఏంటి మల్లయ్య అని మాట్లాడి, ఏరు దాటేసిన తర్వాత బోడి మల్లయ్య అనుకుంటే మాత్రం పరిస్థితి చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఉద్యమం దయచి ఒక్కటే చెప్తా ఉన్నాను మీకు, ఆఖరి రూపాయి వరకు, ఎందుకంటే అక్కడ ఆస్తులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఉద్యమంలో నైరాశ్యం చెందొద్దు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంతో నేను పోల్చట్లేదు కానీ ఇద్దరు ఎంపీలు 2009లో ఒకేపేమో అటు తిరిగి ఉండే విజయశాంతి గారు, ఒకేపు ఇటు ఇటు మాట్లాడుకొని కేసీఆర్ గారు ఇద్దరు కలిపి ఆర్టికల్ 3 ప్రకారం వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నప్పుడు ఇవాళ రాజకీయ పార్టీలు అన్ని కూడా అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం జరగాల అని కోరుకున్నప్పుడు ఎందుకు జరగదు? మేము ప్రత్యేక హోదా ఇవ్వదని ఆమె ఉద్యమం చేసినప్పుడు కూడా అలాగే అన్నారు. ఎక్కడి నుంచి పట్టిస్తారని రాష్ట్రం మొత్తం దాని తిరిగింది. రాష్ట్రానికి న్యాయం జరిగింది ఎంతో కొంత, ఎందుకంటే ఉద్యమం ఎప్పుడు అమ్ముడుపోవడానికి ప్రాణం కోల్పోవడానికి సిద్ధపడ్డాం కానీ అమ్ముడుపోవడానికి సిద్ధపడటానికి సిద్ధంగా లేవు. రాజకీయ నాయకులు ఆకర్షణ ఆశ అన్ని చూపిస్తారు. వాళ్ళ మేము ఎప్పుడు వెనకని చేయలేదు చెప్తా. మీరు కూడా నా ఇక్కడికి వచ్చింది అది ఒక్కడ మాట్లాడుతూ ఉన్నాను. వెళ్ళి ఢిల్లీ పాఠశాల దగ్గర తలకాయ ఉంచుకుని ఉండే ముఖ్య పార్టీ నాయకుల కంటే ఉద్యమం చేస్తా ఉన్నా. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని గుర్తుంచుకోండి. 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర 11.5 కోట్ల మంది తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని హక్కుల్ని ఢిల్లీ పాఠశాల దగ్గర పనిగట్టడం కింద తాకడపేట పనిగట్టే నలిగిపోయే పరిస్థితి మాత్రం రానివ్వద్దు. ఆ హక్కులు కావాలి. ఎవరికోటలు ఆలు తింపి మన జీవితం తింటేనా? నేను చెప్తాను రాజకీయ స్థితి మాట్లాడలేదు కానీ వీళ్ళందరూ పోవాలి, కొత్త వరకు రావాలని కోరుకుంటున్నాను నేను. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఎన్టీటీపీఎస్ లో ప్రమాదం జరిగిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. తక్షణమే వీటీపీఎస్ పవర్ మేక్ కంపెనీల అధికారులు బోర్డ్ హాస్పిటల్ వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు బోర్డ్ హాస్పిటల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అయినా సరే యాజమాన్యం అంతా మినకుండినట్టుంటుంది. అన్ని రంగాల్ని గాలి కొదిలేసింది. యాష్ బాండ్ విషయంలో మేము నిరంతరం చెబుతున్నాం. అయినా ఈ బీటీపీఎస్ యాజమాన్యానికి ఎక్కడ, నిన్న కూడా మాకు యాష్ తరలింపు విషయంలో మణి చనిపోయాడు. అయినా ఎక్కడ ఈటీపీఎస్ యాజమాన్యం ప్రజా ఆరోగ్యాలను కానీ ప్రజలను కానీ గాలి కొదిలేసి ఏకాడికి ధన సంపాదనే జయంగా, ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయ్యుండి కూడా ఏకాడికి ఓ ప్రైవేట్ రంగ సంస్థలాగా ధన సంపాదనే జయంగా ఇది ప్రవర్తిస్తుందండి ఇప్పటికైనా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.